సార్ 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 ఇదే పిల్లాడైతే పనిష్మెంట్ ఇచ్చేసేవారు. పాప పప్పర పనిష్మెంట్లా పిటపెటలు ఆడుతుంది కాబట్టి పాట పాడి పక్కకు పంపేశారు. ఎందుకు రా బల్లి, పనిష్ చేద్దామని రికార్డ్స్ అన్ని తీసి చూశాను. అప్పుడే ఈ రోజు తన బర్త్డే అని తెలిసింది. కాంటాక్ట్ బాగుంది, ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అవుతోంది. అంత మాత్రాన దొంగిలించడం తప్పు కదా సార్? దొంగిలించడం తప్పైతే ప్రేరేపించిన వాళ్ళది తప్పే. ఆమెను పనిష్ చేస్తే టీచర్ ని పనిష్ చేయాలి. బర్త్డే రోజున ఎందుకులే అని ప్రేరేపించి విష్ చేశాను. అచ్చరే, నాకెప్పుడు బోట్ నడపడం నేర్పిస్తావు, ఎప్పుడు మీ ఏరియాని చూపిస్తావు? సార్ చూపించడానికి ఏమన్నా చికాగోనా సార్? ఎక్కడ చూసినా చిల్లులు పడ్డ పనికిరాని పడవలు, అక్కడక్కడ చిల్లర గొడవలు, సముద్రం అంతా ఉప్పు, ఊరంతా కంపు. ఇదే సార్ మా ఏరియా. సార్ బాంబులుంటే జాగ్రత్త, పేలే కాదు అంటుకుని. సార్ అడుగు, అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే, వాడే సహాయం. రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్. ఎవరంటతో ఇవన్నీ చేస్తున్నాడు? భాయ్ సార్, అదే ఆ కొంగ ముక్కోడు, కాకినాడ సాల్ట్ కింగ్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడి చంకలో పెట్టుకున్నాడు సార్. కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడున్నాడు సార్, త్యాగరాజు. ఎవరా త్యాగరాజు? అదే మన స్కూల్ కి బెంజ్ లో రేంజ్ లో వస్తుంటే సత్య, వాళ్ళ బాబాయ్ సార్. షిప్పులు, కంటైనర్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ మనిషి నిజాయితీ పరుడు, నికార్స్ అయినాడు సార్. భోజనం అయిందా నాన్న? అయిందమ్మా. ఉద్యోగం కోసం టౌన్ లో ఉంటున్నావు, సరే రాత్రికైనా ఇంటికి రావచ్చు కదా? కొంచెం పనుందమ్మా, ఆదివారం వస్తారుగా. టౌన్ లోనే కదా మన కొట్టున్నది, ఒకసారి నాన్నని చూసి రావచ్చు కదా. అలాగేమ్మా, వెళ్తాను. ఏమండి మాట్లాడండి. ఎవరు? మన అబ్బాయి అండి. తర్వాత మాట్లాడతాను. మాట్లాడండి. ఎవరమ్మా? నాన్న. మాట్లాడనంటున్నారా? అదేం లేదురా. పర్వాలేదమ్మా, ఉంటాను. ఒక్క మాట, ఎలా ఉన్నావని అడగచ్చుగా. కానీ కానీ మాట్లాడదాం. ఆడతనమా చూడతరమా? చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు, ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నా? మరి ఏం చేయమంటావురా, ఈ బళ్ళో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనం తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రయ్య లేనోడు భూగోళం టీచర్. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ఫ్లాట్లు వేసి అమ్మితే చెరు 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటే తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా, ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభు ఆ తండ్రి, తెలుసో తెలియదో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాపిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దాసు, మీ ఏరియాలో ఉన్న చర్చ్ ఫాదర్ ని ఇంట్రడ్యూస్ చేయి, ఓ పరిమిత ఆయన కలవాలి. కలవడానికి వాడు ఏమైనా పెద్ద కలెక్టర్ చెప్పండి, మోహన్ చూస్తే 3 రోజులు నిద్ర రాదు. వద్దు సార్. ఫాదర్ కి నీకు ఏంటి ప్రాబ్లం? ఆయన అంగీని పొరపాటుగా నా లుంగి అనుకుని సైకిల్ తుడిచేసాను సార్. సరే, ఒక రోజు కలిసి క్షమాభిక్ష అడగచ్చు. క్షమాభిక్ష ఒరే రిక్షా అడగడానికి ఆయన గారికి ఏమైనా సీడీ కొట్టుందా? ఏరా బల్లి, నిన్ను కొట్టడంలో తప్పులేదురా.